మగాళ్లు బాధపడకండి, అందరిలాగే మగవాళ్ల కోసము ఒక రోజు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. ఇవాళ విజయవాడలో మహాధర్నాకు పిలుపునిచ్చిన వీఆర్ఏలు, నిరసనకు వెళ్లే వారిపై కేసులంటూ కూటమి సర్కార్ బెదిరింపులు. సోషల్ మీడియా యాక్టివిస్టులపై కొనసాగుతున్న వేధింపులు. ఇంటూరి రవికిరణ్ పై బాపట్ల జిల్లా ఇంకొల్లు పిఎస్లో మరో కేసు నమోదు. విశాఖ సెంట్రల్ జైలు నుంచి బాపట్లకు తరలింపు. సోషల్ మీడియా యాక్టివిస్టులకు వైఎస్ఆర్సీపీ అండా. కడపలో బాధిత కుటుంబాన్ని పరామర్శించిన వైఎస్ఆర్సీపీ నేతలు. ప్రజాపాలన విజయోత్సవాలకు కౌంటర్గా బీజేపీ పాదయాత్రలు. ఇవాళ కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో ముఖ్య నేతల సమావేశం. ఇవాళ సంగారెడ్డి జైలుకు బీజేపీ ఎంపీల బృందం. లగచర్ల ఆందోళనలో అరెస్టైన వారితో ములాఖాత్. సాయంత్రం కొడంగల్లో బాధిత కుటుంబాలకు పరామర్శ. తెలంగాణలో కొనసాగుతున్న గ్రూప్ 3 పరీక్షలు. ఇవాళతో ముగియనున్న ఎగ్జామ్స్. తెలంగాణలో నేటి నుంచి కొత్త ఈవీ పాలసీ. ఎలక్ట్రిక్ వాహనాలకు రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపిస్తామన్న మంత్రి పొన్నం. 11 ఏళ్లలో దేశానికి ప్రధాని మోదీ ఏం చేశారు? బీజేపీకి అవకాశం ఇచ్చేందుకు మహాప్రజలు సిద్ధంగా లేరంటూ రేవంత్ రెడ్డి ఫైర్. వరంగల్ మాస్టర్ ప్లాన్ 2041కి తెలంగాణ సర్కార్ ఆమోదం. భూ వినియోగ జోన్లు, ఇతర నియంత్రణలపై గెజిట్ విడుదలకు ఏర్పాట్లు. బాబు హయాంలో నిత్యావసరాల ధరలకు రెక్కలు. సూపర్ 6 అమలు చేయడం లేదన్న మాజీ మంత్రి కారుమూరి. అనంతపురంలో అభివృద్ధి వికేంద్రీకరణ సాధన సమితి నాయకులు రౌండ్ టేబుల్ సమావేశం. చంద్రబాబు నిర్ణయాలు రాయలసీమకు శాపంగా మారుతున్నాయని మండిపాటు. నంద్యాల జిల్లా కొత్తపురుజ ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యం. డాక్టర్స్ లేకపోవడంతో రోగులకు వాచ్మెన్ వైద్యం. విశాఖ ఏజెన్సీలో భారీ ఎత్తున గంజాయి సాగు. పెద్దబయలు మండలం గుడిగూడలో 15 ఎకరాల్లో పంట. గంజాయి పంటను ధ్వంసం చేసిన అటవీశాఖ, ఎక్సైజ్ శాఖ అధికారులు. స్టేషన్ గన్పూర్ నియోజకవర్గానికి నిధుల వరద. ఇంటిగ్రేటెడ్ డివిజనల్ లెవెల్ ఆఫీస్ కాంప్లెక్స్ కు 26 కోట్లు మంజూరు. జీవో విడుదల చేసిన ఆర్ఎండ్బి అధికారులు. మేడ్చల్ జిల్లా కీసరలో సెల్ టవర్ నుంచి మంటలు. షార్ట్ సర్క్యూట్ తో అగ్ని ప్రమాదం. నంద్యాలలో అల్లు అర్జున్ ఫ్యాన్స్ సంబరాలు. పుష్ప 2 ట్రైలర్ లాంచ్ వేడుక సందర్భంగా భారీ కటౌట్, ఫ్లెక్సీలతో హంగామా. కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ కుట్రపూరిత రాజకీయాలు. 6 నెలల్లో రాష్ట్రం అభివృద్ధి వైపు దూసుకెళ్తుందన్న దామోదర రాజ నరసింహ. త్వరలో రైతు భరోసా సాయం అందిస్తామని వెల్లడి. వరంగల్ జిల్లా మామూలూరు ఎయిర్పోర్ట్ నిర్మాణంలో ముందడుగు. ఎయిర్పోర్ట్ భూసేకరణకు 205 కోట్లు విడుదల. డిపిఆర్ ను సిద్ధం చేయాలని ఎయిర్పోర్ట్ అథారిటీకి సర్కార్ లేఖ. మహబూబాబాద్ లో జాతీయ ఎస్టీ కమిషన్ పర్యటన. నామాలపాడు ఏకలవ్య ఆదర్శ ఆశ్రమ పాఠశాల సందర్శన. విద్యార్థులతో జాటోత్ హుస్సేన్ నాయక్ ములాఖత్. తెలంగాణలో బీఆర్ఎస్ నిషేధించాలి, దాడులతో ప్రజల్ని భయభ్రాంతులు గురిచేస్తోందన్న బండి సంజయ్. కాకినాడలో మంత్రి సుభాష్ అనుచరుల వీరంగం. కార్తీక వనభోజనాల్లో శెట్టిబలజ సంఘం నేతపై దాడి. తెలంగాణలో గ్రూప్ 3 పరీక్షకు హాజరైన నిండు గర్భిణి. సర్కారు కొలువు సాధించాలనే లక్ష్యంతో పరీక్షకు హాజరు. నెల్లూరు జిల్లా బిచ్చగుంటలో ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణానికి భూమి పూజ. మహాప్రాకారం, గాలిగోపురం నిర్మాణానికి పూజలు చేసిన శృంగేరి శారదాపీఠం శ్రీ బుద్ధిశేఖర భారతి మహాస్వామి. మూసీ నిద్ర పేరుతో బీజేపీ డ్రామా ఆడుతోంది. మూసీ ప్రజలు బాగుపడడం ప్రతిపక్షాలకు ఇష్టం లేదన్న శ్రీధర్ బాబు. రేవంత్ రెడ్డికి రక్షణ కవచంగా కమలదళం పనిచేస్తోంది. దోస్తును కాపాడుకునేందుకు చీకటి రాజకీయం చేస్తోందని కేటీఆర్ ట్వీట్. వికారాబాద్ కలెక్టర్పై దాడి, కేటీఆర్ పని. బీఆర్ఎస్ నేతలు అమాయకుల్ని బలి చేస్తున్నారన్న కొండా సురేఖ. బీఆర్ఎస్ బీజేపీకి రాజకీయ లబ్ధి ముఖ్యం. యూట్యూబ్ ఛానళ్లు పెట్టి తప్పుడు ప్రచారం చేస్తున్నారని సీతక్క ఫైర్. వరంగల్ జిల్లాలో ప్రారంభానికి సిద్ధమైన కాలోజీ కళాక్షేత్రం. 19న సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభోత్సవం. ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి. భద్రాద్రి జిల్లా పాల్వంచలో 300 కాపు సంఘం వనసంరాధన మహోత్సవం. హాజరైన 300 కాపు ప్రజాప్రతినిధులు.
ములుగు జిల్లా రాంపూర్లో లారీల దుమ్ముతో పాడవుతున్న మిర్చి పంట. ఇసుక లారీలు ఆపాలంటూ ధర్మవరంలో రైతుల ధర్నా. ఆందోళనకు దిగిన మిర్చి రైతులకు కాంట్రాక్టర్ల బెదిరింపులు. బీజాపూర్లో భద్రతా బలగాల సెర్చ్ ఆపరేషన్. అనుమానాస్పదంగా తిరుగుతున్న 8 మంది మావోయిస్టులు అరెస్ట్. ఊసూరు పోలీస్ స్టేషన్ పరిధిలో పేలుళ్ల కుట్ర భగ్నం. శ్రీకాకుళం జిల్లా మంచినీళ్లపేటలో టీడీపీ నేతల దాడిలో గాయపడ్డ వారికి మాజీ మంత్రి సిద్ధిరి అప్పలరాజు పరామర్శ. వైఎస్ఆర్సీపీకి అండగా ఉంటుందని హామీ. టీడీపీ నేతలు చౌకబారు రాజకీయాలు మానుకోవాలి. అక్రమ కేసులకు భయపడేది లేదన్న వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వజ్ర భాస్కర్ రెడ్డి. మహారాష్ట్రలో చివరి దశకు ఎన్నికల ప్రచారం. ఇవాళ సాయంత్రం నుంచి మూగబోనున్న మైక్లు ఎల్లుండి రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్. మహారాష్ట్ర మహాయుతి ఎన్నికల ప్రచారంలో ఉద్రిక్తత. మాజీ ఎంపీ నవనీత్ రాణా ఎన్నికల ప్రచార సభలో దుంగులు అనుచిత ప్రవర్తన. ఢిల్లీలో తారాస్థాయికి వాయు కాలుష్యం. రాజధానిలో స్టేజ్4 ఆంక్షలు. పాఠశాలలు మూసివేత. లారీలు ట్రక్లకు నో ఎంట్రీ. జార్ఖండ్లో హేమంత్ సోరెన్ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయింది. ఎన్నికల ప్రచారంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా విమర్శలు. ఢిల్లీ మంత్రి కైలాష్ గెహ్లాట్ రాజీనామా. మంత్రి పదవితో పాటు ఆమ్ ఆద్మీ పార్టీ సభ్యత్వానికి రిజైన్ చేస్తున్నట్లు ట్వీట్. ఆర్టీసీ ప్రభుత్వంలో అవకతవకలు జరుగుతున్నాయని కైలాష్ ఆరోపణలు. ప్రాజెక్టులను గుజరాత్కు తరలించడం వల్లే మహారాష్ట్రలో ఉద్యోగాలు లేవు. ఎన్నికల ప్రచారంలో కేంద్ర ప్రభుత్వంపై ప్రియాంక గాంధీ విమర్శలు. తమిళ నటి కస్తూరికి 12 రోజుల రిమాండ్. చెన్నైలోని పులల్ సెంట్రల్ జైలుకు తరలింపు. ప్రధాని మోదీకి నైజీరియా అంతర్జాతీయ అవార్డ్. మోదీకి ది గ్రాండ్ కమాండ్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది నైజర్ పేరుతో సత్కారం. మిలిటెంట్ గ్రూప్ హెజ్బుల్లాకు మరో ఎదురుదెబ్బ. బీరుడ్పై ఇస్రాయెల్ వైమానిక దాడిలో హెజ్బుల్లా ప్రధాన ప్రతినిధి మహమ్మద్ ఆసిఫ్ మృతి. ఎలాన్ మస్క్ అసభ్యకర పదజాలంతో దూషించిన బ్రెజిల్ ఫస్ట్ లేడీ. తప్పుడు సమాచార వ్యాప్తి నియంత్రణలో ఎక్స్ విఫలమైందని ఆరోపిస్తూ లులా డిసిల్వా ఆగ్రహం.